ఆంధ్రప్రదేశ్ లో కరోనా హెల్త్ బులెటిన్ తాజాగా విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో 62 కేసులు నమోదైనాయి. ఇక దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,525కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 33 మంది మృతి చెందారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో 1,051 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 441 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 25 కేసులు నమోదైనాయి. అలాగే కృష్ణా జిల్లాలో 12 కేసులు, నెల్లూరు జిల్లాలో 6 కేసులు నమోదవడం జరిగింది. ఇక కడప 4, అలాగే విశాఖ 4 కేసులు నమోదైనాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య మరింత పెరిగిపోవడానికి రోజురోజుకి అక్కడ విజృంభిస్తున్న కేసులే ప్రధాన కారణం. అక్కడ లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించట్లేదు అనేసి ఇప్పటికే మనకు తాజా సమాచారం కూడా అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విజయవాడ ప్రతినిధి మౌలాలి ఫోన్లైన్లో ఉన్నారు. మౌలాలి చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య ఇవాళ కూడా 62 కేసులు నమోదవడం జరిగింది. తాజాగా హెల్త్ బులెటిన్లో ఇప్పుడే దేశవ్యాప్తంగా నిన్నటి రోజున చెప్పడం జరిగింది లాక్డౌన్ కూడా 17వ తేదీ వరకు పొడిగిస్తున్నామనేసి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా 5 జిల్లాలని రెడ్ జోన్ జిల్లాలుగా ప్రకటించడం జరిగింది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు ఈ రెడ్ జోన్ జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ నమోదైన కేసులు కూడా ఈ 5 జిల్లాల్లోనే ఎక్కువగా నమోదైనాయి. 5 జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవడానికి గల కారణాలేంటి? అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధమైనటువంటి నిబంధనలు అమలు చేస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే ఏపీలో ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ రోజు మొత్తం వివరాలు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1,525కి పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకుంది. ఈ రోజు కర్నూలు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా కేసులు అయితే నమోదాయి. అత్యధికంగా చూసుకున్నట్టయితే కర్నూలు జిల్లాలో 25 పాజిటివ్ కేసులు, అలాగే కృష్ణా జిల్లాలో 12 కేసులు అయితే నమోదైన పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్లయితే అనంతపురం ప్రధానంగా అంటే మొత్తం ఓడలుగా లెక్క చూసుకున్నట్టయితే అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు 71 కేసులు, అలాగే చిత్తూరులో 80, ఈస్ట్ గోదావరి 45, గుంటూరు 308, అంటే సెకండ్ ప్లేస్ అయితే గుంటూరు 308 అత్యధికంగా కేసులు అయితే ఉన్నాయి. కడప 83, కృష్ణా జిల్లా 258 ఇప్పటి వరకు, కర్నూలు జిల్లా 436, అంటే అత్యధికంగా చూసుకున్నట్లయితే 436 కేసులు అయితే కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు అయితే నమోదైన పరిస్థితి. అలాగే నెల్లూరులో 90 కేసులు, ప్రకాశం డిస్టిక్ లో చూసుకున్నట్లయితే 61, అలాగే శ్రీకాకుళం 5 కేసులు అయితే శ్రీకాకుళంలో మొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని, ఒక 2 డేస్ బ్యాక్ వరకు లేనటువంటి ఈ కరోనా ఫ్రీ జిల్లాగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో 5 కేసులు అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి. విశాఖపట్నం చూసుకున్నట్లయితే 29 కేసులు, విజయనగరం అంటే ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, 0. వెస్ట్ గోదావరి 59. మొత్తం వివరాలుగా చూసుకున్నట్లయితే ఈ రోజు మొత్తం 1,525 కేసులు, అంటే మొత్తం మీద వివరాలు టోటల్ చూసుకున్నట్లయితే 1,525 కేసులు అయితే ఇప్పటి వరకు. అయితే ఈ రోజు ఒక్కరోజు మాత్రం గడిచిన 24 గంటలు 62 కేసులు అయితే నమోదయ్యాయి. 62 కేసులు మొత్తం మీద వివరాలు చూసుకున్నట్లయితే యాక్టివ్ కేసులు అయితే 1,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డిశ్చార్జ్ చూసుకున్నట్లయితే 441 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు, అంటే మరణాలు 33 అయితే మరణాలు సంబంధించి. అలాగే ఏదైతే ప్రభుత్వం అయితే ఒకటే చెప్తా ఉంది, రాష్ట్రంలో అత్యధికంగా కేసులు ఏదైతే ఉన్నాయో ట్రేస్ అవుట్ చేసేందుకు కానీ, అలాగే టెస్టింగ్ అత్యధిక రోజు 5,000, 6,000, అలాగే 8,000 కూడా డైలీ టెస్టింగ్లు చేస్తా ఉన్నాం. వైరాలజీ ల్యాబ్లు కూడా పంపిస్తా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ కేసులో 2,000 దాచేదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ట్రేస్ అవుట్ రెడ్ జోన్ లో, ఆరెంజ్ జోన్ లో ట్రేస్ అవుట్ చేస్తా ఉన్నాము. దానికి అనుగుణంగానే టెస్టింగ్లు ఏదైతే ఉన్నాయో, శాంపిల్స్ అత్యధికంగా సేకరించిన వల్లే ఈ పాజిటివ్ కేసులు కూడా నమోదవుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం వరాలుగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఈ 3 జిల్లాలు ఏదైతే ఉన్నాయో, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఈ 3 జిల్లాల్లో అత్యధికంగా కేసులు అయితే ఉన్నాయి. అలాగే ఇటు చిత్తూరు, అలాగే నెల్లూరు, ఈ 5 జిల్లాలను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హాట్స్పాట్ లుగా గుర్తించింది. ఎవరు కూడా ఇళ్లలోంచి బయటికి రావడం కానీ ఇష్టానుసారంగా తిరగకుండా కూడా పూర్తిగా ఆంక్షలు అయితే విధించింది. మొత్తం వరాలు చూసుకున్నట్టయితే కేసులు పెరగడానికి ఈ బయట లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు అత్యధికంగా, అంటే ప్రభుత్వం అయితే ఒక తమ యొక్క వాదన కూడా వినిపిస్తా ఉంది, అంటే దేశంలోనే అత్యధికంగా టెస్టులు నిర్వహించే రాష్ట్రాల్లో ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మొత్తం వరాలుగా చూసుకున్నట్టయితే ఇటు విజయవాడ, గుంటూరు, కర్నూలు ఈ 3 నగరాలు కూడా పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్నాయి. ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండేందుకు పోలీసులు కూడా పూర్తిగా పహారా కాల్సిన పరిస్థితి. అలాగే ఉదయం 9:00 నుంచి 9:30 లోపలనే రావాలి, వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ 5 జిల్లాల్లో ఆంక్షలు కూడా ఖచ్చితంగా చేసే అవకాశం కనపడతా ఉంది. మనం
అలాగే మౌలాలి ఇప్పుడు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం 5 జిల్లాల్ని రెడ్ జోన్ గా ప్రకటించింది. ప్రధానంగా ఈ రెడ్ జోన్ లో మనం పరిశీలిస్తే జిల్లాల వారీగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఏదైతే ఉందో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనే అత్యధికంగా 50 కేసులు నమోదవడం కావచ్చు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అక్కడ కూడా 40 కేసులు నమోదు కావడం అక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక తాజాగా చూసుకుంటే కృష్ణా జిల్లాలో కృష్ణా లంకలో అత్యధికంగా కేసులు నమోదవడం, గుంటూరు జిల్లా గుంటూరు అర్బన్ గుంటూరు మాచెల్ల అక్కడ కూడా అత్యధికంగా కేసులు నమోదవడం, ప్రధానంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అత్యధికంగా ఒక్క నియోజకవర్గంలోనే రెండు నియోజకవర్గాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవడం జరుగుతుంది. ఈ రెడ్ జోన్లు ప్రకటించిన జిల్లాలో దాదాపు 80% మండలాల్లో కూడా కేసులు మాత్రం తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఉన్నటువంటి కేసులు 1-2 నియోజకవర్గాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో అధికార యంత్రాంగం రాబోయే రోజుల్లో ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇప్పుడు పకడ్బందీగా పైలట్ ప్రాజెక్టుగా ఎటువంటి నిబంధనలు అమలు చేయనున్నారు? అయితే 5 జిల్లాలు కృష్ణా గుంటూరు కర్నూలు నెల్లూరు అలాగే కర్నూలు నెల్లూరు కృష్ణా గుంటూరుతో పాటు చిత్తూరు జిల్లా 5 జిల్లాలను హాట్స్పాట్స్ గా అలాగే రెడ్ జోన్ గా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కూడా. అయితే అంటే నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కృష్ణలంక ప్రాంతం, విద్యాధరపురం, తెలంగాణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నాయి. అలాగే నందిగామ చక్రవర్తి కేసులు నమోదైన పరిస్థితి. అలాగే చూసుకున్నట్టయితే గుంటూరు టౌన్ తో నగరంతో పాటు ఇటు రూరల్ లో ఉన్నటువంటి మార్చర్లు కానీ అలాగే నర్సరావుపేటలో అత్యధికంగా కేసులు అయితే నమోదయ్యాయి. ఒక్క నర్సరావుపేటలోనే 100కు పైగా పాజిటివ్ కేసులు అయితే నమోదైన పరిస్థితి. అలాగే ఇటు చిత్తూరు జిల్లాలో చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో కూడా శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో 50కి పైగా కేసులు అయితే నమోదైన పరిస్థితి. అలాగే ఇటు నెల్లూరు చూసుకున్నట్టయితే నెల్లూరు కానీ నెల్లూరు టౌన్ కానీ అలాగే ఇటు మొత్తం సర్వేపల్లి కానీ ఇటు మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఏదైతే నియోజకవర్గాలు జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ ఏ ఒక్క నియోజకవర్గంలో చూసుకున్నట్టే అత్యధికంగా 50కి పైగా కేసు అయితే ఒకే నియోజకవర్గంలో నమోదవుతున్న పరిస్థితుల్లో ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా జిల్లా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఆ ప్రాంత మొత్తాన్ని ఆ జిల్లా మొత్తాన్ని కూడా రెడ్యూస్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే రాకపోకలు కానీ అలాగే జిల్లా టు జిల్లా దాటకుండా ఆ కాన్స్టిట్యూన్సీ కూడా దాటకుండా పూర్తిగా ఇటు అక్కడ ఆంక్షలు కూడా అధికారులు కట్టుదల చేసిన పరిస్థితి ఉంది. పబ్లిక్ కూడా బయటికి రాకుండా సపోర్ట్ చేయాలి. ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా మే 3 తర్వాత కూడా ఇంకో 2 వారాలు ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితులు, అంటే మే 17 వరకు కూడా ఎక్స్టెన్షన్ చేసిన పరిస్థితుల్లోనే ఇక్కడ పూర్తిగా ప్రజలందరూ సహకరించాలి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండేందుకు లాక్డౌన్ కు ఒకే ఒక మందు ఇళ్లలో ఉంటాం. అంటే పబ్లిక్ ఏదైతే కరోనా వైరస్ కు ఒక ఏకైక మార్గం, అంటే నివారించడానికి ఏకైక మార్గం కానీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి ఏకైక మార్గం లాక్డౌన్, అలాగే ఇళ్లలో నుంచి బయటికి రాకుండా పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఎక్కువ మంది ఉండకుండా డిస్టెన్స్ అంటే గ్రీన్ జోన్ లో కొద్దిమేర తరలింపించినప్పటికీ అక్కడ కూడా మాస్కులు కానీ సోషల్ డిస్టెన్సింగ్ అనేది కంపల్సరీ పాటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అంటే అధికారులను అప్రమత్తం చేయడం కానీ ఈ రెడ్ జోన్ లో కూడా పెద్ద తరమైన ఆక్సిజన్ చేసుకుంటుంది. మొలాలి ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్ లో ప్రతిరోజు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తుంది. అత్యధికంగా కేసులు నమోదవుతున్న వయసు మనం చూసుకుంటే దాదాపు 40 ఏళ్ల పైబడిన వారి సంఖ్య అత్యధికంగా కనపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణం అంటారా? అయితే ఏదైతే లాక్డౌన్ అనేది కానీ కొనసాగుతా ఉంది, అంటే అధికారులు కూడా పూర్తి స్థాయిలో కొన్ని ఆంక్షలు తీస్తా ఉన్నారు. రెడ్ జోన్ల ప్రాంతాల్లో ఒక ఆంక్షలు కట్టడం చేసి ఎవరికి కూడా బయట రాలేదు. ఏదేమన్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం కానీ ఇంకా ఏదైతే టెస్టింగ్ ఏదైతే ఉందో టెస్టింగ్ లు అత్యధికంగా చేస్తా ఉన్నారు. రెడ్ జోన్లు కానీ ఇటు ఆరెంజ్ జోన్లో టెస్టింగ్లు ఏదైతే ఉన్నాయో టెస్ట్ అధిక స్థాయిలో టెస్ట్ చేయడం కానీ అలాగే వైరాలజీ ల్యాబ్లో కూడా అధిక స్థాయిలో శాంపిల్స్ ఏపీ నుంచి ఉంటాయని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తున్న మాట. మొత్తానికి వివరాలు చూసుకున్నట్లయితే ఇటు 40 సంవత్సరాలు పైబడిన వారిలో ఏదైతే ఇమ్యూనిటీ కానీ అలాగే ఇటు కొంత ఆరోగ్య సమస్యలు ఇటు షుగర్ కానీ డయాబెటిక్ కానీ అలాగే బీపీ కానీ ఇతర ఆరోగ్య సమస్యలు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండటం వల్లనే వారిలో అటాక్ అనేది తొందరగా అవడం కానీ ఇంకా ఏదైతే వారికి ప్రాణాపాయం కూడా అధిక స్థాయిలో వారికే ఉంటుంది. మండలం కూడా 50+ వారిలో అధికంగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదైనా 50 సంవత్సరాలు భయపడిన వారు ఇళ్ళకే పరిమితం అవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తున్న మాట మనోజ్. మొదలి అలాగే ఇప్పుడు ప్రకటించినటువంటి రెడ్ జోన్ జిల్లాలు ఆరెంజ్ అలాగే గ్రీన్ జోన్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకవైపు కేసుల సంఖ్య అత్యధికంగా పెరిగిపోతుంది.
ఇప్పుడు ఆరెంజ్ గాని గ్రీన్ జోన్ జిల్లాల్లో సడలింపులు అనేది ఉండవచ్చా, లేకపోతే కఠినమైన నిబంధనలు కూడా అక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉందంటారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా? ఇప్పటికీ హాట్ స్పాట్లను గుర్తించారు, మండలాలను కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే రెడ్ జోన్ ఉన్నాయి, రెడ్ జోన్ లో ఉన్న వారికి మాత్రం ఎలాంటి సడలింపు ఉండవు, అలాగే ఆరెంజ్ జోన్ లో ఉన్న వారికి కొద్ది మేరకు పట్టించారు. రైతుల మీద వెళ్ళేటప్పుడు వన్ మ్యాన్ అంటే సింగిల్ పర్సన్ వెళ్ళాలి. అలాగే ఇటు గ్రీన్ జోన్ లో అయితే పూర్తి స్థాయిలో వెసులుబాటు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మే 3 నుంచి అక్కడ వ్యవసాయ ఆధారిత సంబంధ వస్తు గాని అలాగే ఇండస్ట్రీ సంబంధించిన వస్తు గాని అక్కడ ఉన్న పరిధిలోనే అక్కడికి మాత్రమే పనులు పనులు చేసుకోవాలి. పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారైతే 100% అయితే వెసులుబాటు ఇచ్చారు. అంటే గ్రీన్ జోన్ లో ఉన్న అక్కడ సోషల్ డిస్టెన్స్ అయితే డిస్టెన్సింగ్ తో పాటు ఇతర మాస్కులు కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనులు చేసుకోవాలి. అక్కడ పూర్తి స్థాయిలో కూడా గ్రీన్ జోన్ లో వెసులుబాటు ఇచ్చారు మనోజ్. రైట్ మౌలాలి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.